నుంచి లెట్స్ వెల్కమ్ సాయి సవ్యంగా ఇల్లు పూర్తయిపోయి జల్ది ఇండ్లకి రావాలని మొక్కుకోండి అబ్బాయి మంచోడు ఐదంకెల జీతం చాలా మంచి సంబంధం అండి మీకు ఒకేతే నాకు ఒకేనా మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ మగువా మగువా నీ సహనానికి సరిహద్దులు కలవా అటు ఇటు అన్నింటా నువ్వే జగమంతా వెలుగులు పూస్తావు ఏమైంది భయ్యా బ్రేక్ డౌన్ అయింది బ్రేక్ డౌన్ అవడం ఏంటి భయం అవుతుంది నాకు ఇప్పుడు క్యాబ్లు లేవు ఏం చేద్దాం లిఫ్ట్ ప్లీజ్ ప్లీజ్ స్టాప్ ఏ పల్లవి హాయ్ విశ్వ నువ్వేంటి ఇక్కడ ఆఫీస్ వాళ్ళు పార్టీ అరేంజ్ చేశారు వెళ్ళొస్తున్నాం సడన్ గా క్యాబ్ బ్రేక్ డౌన్ అయిపోయింది యాక్చువల్లీ విశ్వ ఇక్కడ క్యాబ్స్ ఏం దొరకట్లేదు ఇఫ్ యూ డోంట్ మైండ్ మమ్మల్ని ఇక్కడ నుంచి తీసుకెళ్ళు ప్లీజ్ సరే రండి థ్యాంక్స్ విశ్వ విశ్వ ఈ పోర్లు మాత్రం అస్సలు వదిలిపెట్టద్దురా నీ అమ్మ ఎట్లా చేసిరేంద్రా అసలు వాళ్ళతో వెళ్లకుండా ఉండాల్సింది ఇదంతా జరుగుండేది కాదేమో నెత్తి గట్టిగా తగిలినట్టుంది అతనికి ఏమన్నా అయితే ఎట్లా మీరు కూడా ఏదైనా యాక్షన్ తీసుకుంటే మంచిది అంటే అదే ఒక పోలీస్ కంప్లైంట్ లాంటిది వాళ్ళు మంచోళ్ళ లేరమ్మా ఇన్సిడెంట్ మొయినాబాద్ లో జరిగింది కాబట్టి కంప్లైంట్ కూడా ఆడ నేర్చుకోండి కనీసం ఆ అబ్బాయికి వార్నింగ్ ఇవ్వచ్చు కదా వార్నింగ్ ఏముంది మేడం చెప్తాం సార్ సిఐ యుగంధర్ సార్ ఒక అమ్మాయి వచ్చి మనకు బాగా కావాల్సిన వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చింది సార్ ఎవరా కావాల్సిన వాళ్ళు సార్ ఎంపీ రాజేంద్ర కొడుకు సార్ మోయినాబాద్ పోలీస్ స్టేషన్ నుంచి వచ్చినాం ఇక్కడ పల్లవి ఎవరు నేనే పల్లవి ఏయ్ పద కాదు ప్రాబ్లం ఏంటి నీ మీద వారంట్ ఇష్యూ అయింది 307 కేస్ బుక్ అయింది నేను కంప్లైంట్ ఇస్తే నన్ను దగ్గర చేస్తున్నారు నువ్వే మాట్లాడాలన్నా స్టేషన్ లో మాట్లాడు ఏడు కాదు పద ఏంటి ఎంపి కొడుకు మీద అటాక్ చేసిందా నేను బెయిలిపించలేను సారీ ప్లీజ్ సార్ హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ సార్ ఇల్లెల్ల అమ్మ వాళ్ళ దగ్గర పెట్టుకుంటారు సార్ 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 జడ్జిని కలిసి ఎమర్జెన్సీ బెయిల్ అప్లై చేస్తే బెయిల్ వస్తుందన్నారు సార్ ఎవరు చెప్పారు లాయర్ సత్యదేవ్ వాళ్ళకు భయపడి ఏ లాయరు బెయిల్ అప్లై చేయడానికి ముందుకు రావట్లేదు సార్ అడుక్కుంటే అన్నం దొరుకుతుంది కష్టపడితే నీడ దొరుకుతుంది కానీ ఏం చేసినా మాలాంటి సామాన్యులకి న్యాయం మాత్రం దొరకట్లేదు సార్ ఈ దేశంలో అడుక్కున్నోడికి అన్నం దొరుకుతుంది కష్టపడ్డోడికి నీడ దొరుకుతుంది కానీ పేదోడికి మాత్రం న్యాయం దొరకదయ్యా నిన్ను చూస్తే జాలిస్తుంది నువ్వెవరి కోసం నిలబడతావో వాళ్ళే నిన్ను మధ్యలో వదిలేస్తారు వాళ్ళు సామాన్యులు నీలాంటోడు పెడతా అంటే ఆశపడతారు ఆశకి భయానికి మధ్య ఊగిసలాడే జీవితాలు వాళ్ళే వాళ్ళు నా కోసం ఉన్నా లేకపోయినా నేనెప్పుడు వాళ్ళకి అండగానే ఉంటా ఈ కేసు నేను టేకప్ చేస్తున్నా అన్యాయం జరిగిన ఆడబిడ్డలకి నేను అండగా ఉంటా ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్ సార్ ఆ రోజు వీళ్ళ అబ్బాయిలతో వస్తూ ఒకటే ఏకైకలు పక్కపక్కలు వీళ్ళ డ్రెస్సులు చాస్ట్లు చూస్తే అప్పుడే నాకు తేడా కొట్టింది సార్ ఈ అమ్మాయిలు రాత్రిపూట లేట్గా వస్తుంటారు సార్ నేను కల్లారు చూశాను సార్ సార్ రాత్రిపూట వీళ్ళ ఇంటికి అబ్బాయిలు కూడా వస్తుంటారు సార్ ఇది రెగ్యులర్గా జరిగే తతంగం సార్ మిస్టర్ సత్యదేవ్ ప్రాసిక్యూషన్ మే ప్రొసీడ్
యురానా, సహాయం కోసం వచ్చిన అమ్మాయిల నిస్సహాయతను ఆసరాగా తీసుకుని వీళ్ళు నా క్లయింట్ పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడులు జరిపారు. కానీ మీరు రేస్ చేసిన పాయింట్స్ నాలో ఒక కొత్త ఆలోచన కలిగేలా చేసినాయి. అదేంటంటే, ఎ గర్ల్ సేఫ్టీ మాన్యువల్, ఆడబిడ్డల భద్రతా నియమావళి. రూల్ నెంబర్ వన్, ఏ అమ్మాయి ఏ అబ్బాయితో ఒంటరిగా ఎక్కడికి వెళ్ళకూడదు. వెళ్తే తనని ముట్టుకోవడానికి పట్టుకోవడానికి ఏమైనా చేసేసుకోవడానికి అమ్మాయి బ్లాంకెట్ పర్మిషన్ ఇచ్చేస్తే ఫిక్స్ అయిపోతాం. రూల్ నెంబర్ టూ, ఏ అమ్మాయి అయినా ఏ అబ్బాయితో మనస్ఫూర్తిగా నవ్వుతూ మాట్లాడకూడదు. నవ్వుతూ మాట్లాడితే హింట్ ఇచ్చేస్తుందని ఫీల్ అయిపోతారు. అబ్బాయిలు నవ్వుతూ మాట్లాడితే కమ్యూనికేషన్ స్కిల్స్, ఆడబిడ్డ నవ్వుతూ మాట్లాడితే కొంపలు కూల్చే క్యారెక్టర్. రూల్ నెంబర్ త్రీ, రాత్రిపూట ఓ అమ్మాయి ఒంటరిగా వెళ్తే బైకులు కార్లు ఆటోలు అన్నీ స్లో డౌన్ అవుతాయి, సైడ్ వ్యూ మిర్రర్ల కిందకి దిగుతాయి, చూపులు సూదులు అవుతాయి. కానీ ఇలాంటి మహత్తరమైన మానవ ప్రవర్తన రాత్రిపూట అమ్మాయిలు రోడ్ల మీద ఒంటరిగా చూస్తేనే కనిపిస్తుంది, పగలు మాత్రం కనిపించదు. ఎవరన్నా రాత్రిపూట అబ్బాయిలు బయటకు వస్తే సరదా, అమ్మాయిలు బయటకు వస్తే మాత్రం తేడా. అలాంటి వాళ్ళ కోసం సార్ నిలబడితే అప్పుడు వాళ్ళు ఇప్పుడు మేము మధ్యలో వదిలేసాం. జరీనా, ఓటమి అనేది ఎదుటి వాళ్ళు డిసైడ్ చేసేది కాదు, మనం డిసైడ్ చేసుకునేది. మనం ఒప్పుకోనంత వరకు ఓడిపోనట్టే. నిజం కోసం నిలబడ్డప్పుడు చాలా కోల్పోవలసి వస్తుంది. అన్నిటికీ సిద్ధపడే ముందడుగు. యువర్ ఆనర్, ఐ వుడ్ లైక్ టు కాల్ ఇన్స్పెక్టర్ సరళాదేవి. ప్రొసీడ్. సూపర్ ఉమెన్ అంటే అల్వాలో ఉన్న ఫంక్షన్ హాల్ నుంచి మైనాబాద్ పోలీస్ స్టేషన్ కి సిర్ఫ్ 15 నిమిషాలు వచ్చారమ్మా మీరు. సార్, అంత పెద్ద సంఘటన జరిగింది కదా అని ఏదైతే అయిందని జెట్ స్పీడ్ లో వచ్చేసిన సార్. వాహ్, నా క్లయింట్ పల్లవి రిపోర్ట్ చేసిన తర్వాతే వంశీని సేవ్ చేయడానికి అప్పటికప్పుడు బ్యాక్ గేట్ వెళ్ళి ఓ తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. ఇదంతా కలిపి ఒక అమాయకురాలి మీద తప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు యువర్ ఆనర్. వకీల్ సాబ్, ఇది కోర్టు, ఎందుకు ప్రవచనాలు చెప్తున్నారు? దట్స్ ఆల్ యువర్ ఆనర్, ప్లీజ్ గో ఆన్. మిస్ పల్లవి, ఆర్ యు ఎ వర్జిన్? Objection, Your Honor. Are you a virgin? కాదు. కాదు. ఏ వయసులో మీ వర్జినిటీ కోల్పోయారు? 21. ఎవరితో? Objection. ఎంత మందితో? Objection. ఎంత సంపాదించారు? ఎన్ని క్వశ్చన్స్ అడుగుతున్నారు సార్ మీరు? What kind of question? Abortion చేయించుకున్నారా? Objection. Objection. సత్య, నీది కోపం కాదు, ఆవేదన నుంచి పుట్టిన ఆవేశం. ఇట్స్ నాట్ యువర్ వీక్నెస్, ఇట్స్ ఎ వెపన్. జాగ్రత్తగా ఇచ్చే. ఆవేశంతో చేసే కొందరికి న్యాయం చేయగలను, అదే ఆలోచనతో చేసే అందరికి న్యాయం చేయగలను. అమ్మాయిలు జీన్స్ వేసుకోకూడదు, స్కర్ట్స్ వేసుకోకూడదు. ఎందుకంటే అలాంటి బట్టల వల్ల అమ్మాయిలకి ప్రమాదం కాదు, అబ్బాయిలకి ప్రమాదం. పాపం, ఎందుకంటే వాళ్ళు చాలా టెంప్ట్ అయిపోతారు. కానీ 9 నెలల పసిపాపని, ఇంటి బయట ఆడుకునే 6 ఏళ్ల పిల్లని, ఇంట్లో ఉండే 25 ఏళ్ల తల్లిని, మనసాన పట్టు 60 ఏళ్ల ముసలమ్మను కూడా వదలట్లేదు వీళ్ళు. వాళ్ళు వీళ్ళని ఏం టెంప్ట్ చేస్తున్నారు యువర్ ఆనర్? ఆడదైతే చాలు, ఒంటరిగా కనిపిస్తే చాలు, ఏమైనా చేసేస్తారు వీళ్ళు, ఏమైనా. ఆడదంటే వాడి బాత్రూమ్ లో గోడ మీద ఉండే బొమ్మ కాదు, వాడిని కనిపించిన అమ్మ కూడా. ఒక అమ్మాయికి ఇష్టం లేకుండా ముట్టుకునే హక్కు ఏ మగాడికి లేదు, ఫ్రెండ్ అయినా బాయ్ ఫ్రెండ్ అయినా మొగుడైనా ఏ మగాడైనా. ఆ రోజు రాత్రి ఆ అమ్మాయి ఎదురు తిరగకపోతే ఒక నిర్భయగానో ఇంకో దిశగానో మిగిలిపోయేది. అప్పుడు మనలోని మానవత్వం తన్నుకొచ్చి కొవ్వొత్తులు వెలిగించి ఫోటోల ముందు పువ్వులు జల్లి ఒక వారం తర్వాత మర్చిపోయేవాళ్ళం యువర్ ఆనర్. అది మనం చేయగలిగేది. ఆడబిడ్డలో సహనమే కాదు, తెగించే తెగింపు ఉంది, ఎదురు తిరిగే ధైర్యం ఉంది. వాళ్ళు తిరగబడాలి యువర్ ఆనర్, ఆడబిడ్డలు తిరగబడాలి. తెంచుకొని కదులు కాలి తన కళ్ళు తెంచి కాలి స్కూల్ నది నీలో కాలి
దాక్కోకు ఎదుర్కో ప్రపంచాన్ని. యువర్ ఆనర్, లా ఈజ్ కోడిఫైడ్ ధర్మ. మన దేశం నమ్మే మహావాక్యం సత్యమేవ జయతే. ధర్మం నిలబడాలి, సత్యం గెలవాలి. సత్యం మాత్రమే గెలవాలి యువర్ ఆనర్, సత్యం మాత్రమే గెలవాలి. ది కోర్ట్ బిలీవ్స్ వేముల పల్లవి మీద ఉన్న అభియోగాలు ఉద్దేశపూర్వకంగా పెట్టిన కేసులుగా అభిప్రాయపడుతుంది. అందుకే తన మీద ఉన్న ఛార్జెస్ ని డిస్మిస్ చేస్తున్నారు. Blowing performance, brother. Super, wonderful. Master ji. Sai ekada perform chesetappudu master ikkada prati oka dialogue ki prati oka point ki master ikkada react ayyaru. So that means you already, it's a super hit, Sai. Already. కొడుకుల్లారా, చిన్న పిల్లల దగ్గర ఏం కనిపిస్తుందిరా మీకు? పేపర్లో చూసినప్పుడు గట్టిగా అరవాలనిపించింది సార్. ప్లీజ్ గవర్నమెంట్ తొందరగా డిసిజన్ తీసుకోండి, లేకపోతే ఇంకా ఎంతమంది చిన్న పిల్లల్ని నాశనం చేస్తారు ఈ అదబలు. సాయి చెప్పానా, మీరు ఏదో వెతుకుతున్నారు చెప్పానా మొన్న? చెప్పారు మాస్టర్. అదే ఇది. గళమారుతున్న జీవితం కలతలోకి జారెనా అంటే ఒక వేరే విషయాన్ని డాన్స్ రూపంగా ఎంత బాగా చెప్పొచ్చు మనం. చింపేసిర్రు మీరు, ఫైనల్ గెలిచేసిర్రు వాళ్ళు నాకు తెలుసు. ఇంతకు మించి ఏం లేదు. ఎంత అద్భుతంగా చెప్పారు ఆడపిల్లల గురించి. ఆయన ఆవేదన వకీల్ సాప్ రూపంలో చూపించాడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్. ఇది పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ సాయి, మామూలుగా చేయలేవలా డీ గెలిచేసావు. నేను ఈ విషయాన్ని ఎట్లా చెప్పాలి? పవర్ సార్ ఎట్లా చెప్పాడు నువ్వు చెప్పావు, రేపు నేను చెప్తా, రేపు సుధీర్ జీ చెప్తాడు, అది చెప్తారు, అందరు రావాలి, వస్తేనే జరుగుతుంది. ఇది పవర్ సార్ లీడ్ ఇచ్చారు దీనికి, ఫినిషింగ్ మనం చేద్దాం. ఓకే, చాలా బాగా చేశారు. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ, ఏమైనా తప్పుగా అనిపిస్తే. ఇంకా అట్లా తిట్టాలనిపించింది. సాయి కొరియోగ్రాఫర్ ఎక్కడ? నేను యాక్ట్ సార్, ది షూటింగ్ ఉంది, నేను సార్కు చూపిస్తా, దగ్గర ఉండి. నేను చూపిస్తాను, మీకు ఫోన్ చేసి మాట్లాడు. వకీల్ సాబ్ అని ఈ సూపర్ హిట్ సినిమాని ఇక్కడ తీసుకొచ్చినందుకు ఈ పర్ఫార్మెన్స్ బ్లాక్ బస్టర్ హిట్ అయిపోయింది. అండ్ నాట్ ఓన్లీ డాన్స్ మాత్రం కాదు సాయి, యు ప్రూవింగ్ యువర్ సెల్ఫ్ యాజ్ అ వర్సటైల్ పర్ఫార్మర్. ఈ ఒక్క యాక్ట్ మాత్రం కాదు, ప్రతి యాక్ట్ సాయి నువ్వు వచ్చేటప్పుడు యు బ్రింగ్ ది యాక్ట్ అలైవ్, అండ్ దట్ ఈస్ అ వెరీ రేర్ క్వాలిటీ ఇన్ అ పర్ఫార్మర్, అండ్ అది సాయి నీలో ఉంది. కొరియోగ్రాఫర్ సాయి చాలా బాగుంది, అండ్ ఎస్పెషలీ ఆ మిర్రర్ దగ్గర మీరు ఆ ముగ్గురు తీసుకొచ్చారు కరెక్ట్ పాయింట్ లో, ఎక్కడ హార్ట్ టచ్ అవ్వాలో అక్కడ టచ్ అయింది. సూపర్ హిట్, వెరీ వెల్ డన్, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మ్యామ్. పూర్ణగర్ సూపర్బ్, సూపర్బ్, సూపర్బ్. సాయి యునో వాట్, నాకు ఈ రౌండ్ చాలా నచ్చింది. నిజంగా చెప్పాలంటే ఒక డాన్సర్ కి అన్ని క్వాలిటీస్ కావాలి, డాన్స్ చేయాలి, యాక్టింగ్ చేయాలి, దెన్ ఓన్లీ యువర్ అ కంప్లీట్ పర్ఫార్మర్. బట్ నాకు ఈ డీలో మై పవన్ సార్ ఇస్ సాయి. పవన్ కళ్యాణ్ సార్ కి ఒక జస్టిస్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలంటే ఇది పర్ఫార్మెన్స్. బాయ్స్
ప్రదీప్ జీ ఒక మాట చెప్పొచ్చా? ప్లీజ్ సార్. సాయికి గిఫ్ట్ ఇస్తున్నాను, ఈ సాయికి ఆ సాయికి ఇద్దరికి కార్డ్స్ ఇప్పిస్తాను నేను. ఇద్దరు కలిపి 7 lakhs ఎంత అవుతుంది? నెక్స్ట్ మంత్ ఏమో ఇస్తారు, మీరు రండి నేను ఇస్తా. ఓకే, థ్యాంక్ యూ జడ్జెస్, థ్యాంక్ యూ ఎవ్రీబడి, థ్యాంక్ యూ సో మచ్.